జగమంతా రామమయం, మనసంతా రామజపం. జనవరి 22, 2024లో కోట్లాది మంది ఎదురు చూడబోతున్నటువంటి ఒక రోజు ఆ కళ సాకారం కాబోతోంది. కొన్ని ఏళ్లుగా దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి ఆ రోజు ప్రత్యక్షంగా అందరూ రామ్ లల్లాని దర్శించుకోబోతున్నారు. అందుకు సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నాము రామ్ సేవాపురంలో. ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తున్నవి, నా పక్కన ఉన్నవన్నీ కూడా శిలలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శిలల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ కనిపిస్తోంది నేపాల్ నుంచి వచ్చినటువంటి శిల. సో ఇక్కడ రామచంద్ర ప్రభుకి సంబంధించి విగ్రహ ఏర్పాటులో ఏ శిలను ఉపయోగిస్తారు? గ్రానైట్ని ఉపయోగిస్తారా, లేకుంటే బ్లాక్ స్టోన్తో ఉన్నదాన్ని ఉపయోగిస్తారా? ఇక్కడ నేపాల్ నుంచి వచ్చింది అంటే అక్కడ సీతామయ్య జన్మించినటువంటి స్థలం కాబట్టి అక్కడి నుంచి కూడా రాముల వారి విగ్రహాన్ని తయారు చేయడానికి ఈ శిల ఏమైనా ఉపయోగపడుతుందేమో అని పంపించారు. ఆ శిలని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి శిలలు అన్నీ కూడా ప్రత్యేకంగా రాముడిని తయారు చేయించడానికి ఉపయోగపడేలా అక్కడి నుంచి వచ్చినటువంటి శిలలు. ఇంకా మనకి నేపాల్ నుంచి వచ్చిన శిలతో పాటుగా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి శిలను కూడా మనం చూస్తున్నాము. గలేశ్వర్ ధామ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శిలతో పాటుగా అండ్ ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి శిలలు, రాజస్థాన్ సే అయి తీన్ శిల అయ్యాయి. ఇక్కడ 3 రకాల శిలలు కనిపిస్తున్నాయి. ఈ 3 రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ 3 శిలలు. సో గ్రానైట్ ఉంది అండ్ పింక్ గ్రానైట్ ఉంది. గ్రానైట్కి సంబంధించి ఏది సెలెక్ట్ చేస్తారు? ఓవరాల్గా అయితే ఇక్కడ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది జనవరి 22న. అక్కడ 3 రకాల విగ్రహాలని ఎంచుకున్నట్టుగా రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడిస్తోంది. అందులో ప్రత్యేకంగా 2 బ్లాక్ స్టోన్తో తయారైతే, 1 గ్రనైట్తో తయారైంది. ఏది ఫైనల్ చేస్తారు? 17న బహిర్గతం కాబోతుంది. అప్పటిదాకా ఆ విగ్రహానికి సంబంధించి రూపురేఖలు కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, బయటికి వెల్లడించట్లేదు. సో మనం నేపాల్ నుంచి చూసాము, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి వచ్చిన దగ్గరది శిలని కూడా చూసాము. సో ఇక్కడ మనకి కనిపిస్తోంది కర్ణాటకకి చెందినటువంటి శిల. సో ఈ శిలలు కూడా అతి కీలకంగా కాబోతున్నాయి. ఏ శిలని ఎందుకుంటారు అనేది, సో 3 రకాల విగ్రహాలను అయితే సెలెక్ట్ చేశారు. అందులో 2 బ్లాక్ స్టోన్ ఉంది, 1 గ్రానైట్ ఉంది. ఇప్పటిదాకా ఒక అఫీషియల్గా ఫైనల్గా ఒక కామెంట్ అనేది రాకపోయినప్పటికీ కూడా రామ్ లల్లా విగ్రహం అనేది బ్లాక్ గ్రనైట్తో ఏర్పాటు చేశారు అనేది, అది కర్ణాటకకి చెందినటువంటి విగ్రహం అనేది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలలన్నీ కూడా కర్ణాటక సే అయి తీన్ శ్యామ్ శిలాయ్, అంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి 3 నల్ల రాతి శిలల్ని మనం చూస్తున్నాం. సో జనవరి 22న ఈ రాళ్ళకి సంబంధించి, ఈ శిలలకి సంబంధించి ఏది విగ్రహంగా మారింది, ఏ శిల ఉపయోగపడబోతోంది అనేది జనవరి 15న తెలుస్తుంది. ఆ శిలతో తయారైనటువంటి రామ్ లల్లాకి సరయూ నదీ జలాలతో అభిషేకం చేసిన తర్వాత జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. శ్రీరామం.